నువ్వేమన్నా పీటీ ఉష బ్రదర్ వా, ఓ పరిగెడుతున్నావు. విష్ణు చక్రం నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ ఈ వీరబాబు చేతుల్లోంచి తప్పించుకోలేము నీకు తెలియదా? నీకు దండం పెడతా, నీ ఇల్లు ఇవ్వమంటే ప్రాణాలు ఇస్తానంట వింటరా పిచ్చినాయనా? నా పిల్లలకి నాకు ఆధారం అవ్వక్కిలే, దయచేసి నన్ను వదిలిపెట్టు బాబు. కావాలి, నాకు ఆ ఇల్లు కావాలి. రే, నీలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఎందుకు చెప్పరా అప్పో షేరియాలో ఇల్లు? అప్పు, వీడికి హార్ట్ ఆ సైడ్ ఉందా ఈ సైడ్ ఉందా? గుండె పక్కన ఉందో నాకు మాత్రం ఏం తెలుసు, నీకు ఇష్టమైన వైపు కాల్ చేయనా? ఓహో, వీడికి ఈ సైడ్ ఉంది, స్ట్రాంగ్ బాడీ, లేచినా లేస్తాడేమో. ఎందుకైనా మంచిది, ఇంకోసారి కాలుద్దామా? గురు, నాతో పెట్టుకుంటే వాయింపడేరా మీకు. కొంచెం తగ్గమ్మా, నువ్వు అమ్మాయిని ఈవిటీజింగ్ చేసావు, అందుకే అమ్మాయి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఎప్పుడో జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకుని కళ్యాణ మండపం నుంచి అమ్మాయిని తీసుకురావడం తప్పు కదా, వదిలేరా? పెద్ద పుడింగ్ అనుకున్నావా, వెనక్కి చూడు. గురు ఎప్పుడు ఉచ్చంలోనే ఉంటాడు రా. చిటికిన వేలు, ఇది చాలు మీతో ఆడుకోవడానికి. అరే మోహన్, మీ చెల్లి వచ్చిందిరా. అమ్మా థ్యాంక్స్ రా గురు. బాబు, మా అబ్బాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని మీ వెంట తిరుగుతుంటే పోరం పోకోళ్లతో తిరుగుతున్నాడు, వీడు బాగుపడ్డని ఈయన తిట్టని రోజంటూ లేదు. సొంత బంధువులే బిక్కుమొహం వేసుకొని చూస్తూ ఉంటే ఫ్రెండు చెల్లెల కోసం నీ ప్రాణాలు పణంగా పెట్టి నా బిడ్డని కాపాడావు. మా ఫ్రెండ్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మేమంతా ఒకటైపోయి ఒకరికొకరు తోడుగా ఉంటాం. మేము అల్లాటప్పాలం కాదు, ఆటంబాబు.